దినపత్రికలు ఉన్న ప్రధాన వార్తలను ముందుగా చదువుదాం నమస్తే తెలంగాణలో తెలంగాణ కోసం నేనే సీఎం రాష్ట్రం తెచ్చాక గాంధీలా ఉందామనుకున్నా సీఎం పదవి తీసుకుంటే అలాగే ఉండే తీసుకోకుంటే అలాగే ఉండేవాడిని తెలంగాణ ఆగం కావద్దని ఆ బాధ్యత చేపట్టిన ఆరోగ్యంగా ఉన్నా మరో పదేళ్ళు నేనే కేసు అంటూ కూడా నిన్న రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జడ్పీ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు డిసిసిబి చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్తో విస్తృత స్థాయి సమావేశం జరిగింది దాంట్లో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది సీఎం పదవి నాకు గడ్డిపోజ సమానం రాష్ట్రం తెచ్చిన పేరు కొంటే అది ఎక్కువ కాదు ఈ నెల ఈ నేల కోసమే ఎన్నో తిట్లు తిన్నా తింటున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఓపికగా ఉండండి గీత దాటితే ఎవరు మాట్లాడినా వేటు తప్పదు పూర్తిగా చెడిపోయిన వాళ్లను సస్పెండ్ చేస్తా ప్రజలను ఇబ్బంది పెడితే సహించి సమస్యే లేదు అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది కిందకొస్తే ఉత్తరాఖండ్లో జల ప్రళయం అంటూ వార్త కూడా మనకి నమస్తే తెలంగాణ పేజు నైటం గా ఉంది ఇక ఈనాడులో కూడా పదేళ్ళు నేనే సీఎం పూర్తి ఆరోగ్యంతో ఉన్నా ఎవరు గీత దాటద్దు బాగా పనిచేస్తూ సిట్టింగులకి అవకాశం ఆవిర్భావ దినోత్సవం భారీ బహిరంగ సభ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంది ఇక దేవ భూమిలో జల విలయం అంటూ కూడా ఏడుగురు మృతి నూట యాభై మంది గల్లంతు అంటూ కూడా వార్త ఒకటి మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక మరో కిందకొస్తే రణరంగంగా గుర్రం బోర్డు తండా అంటూ కూడా ఒక వార్త కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలు అంటూ ఇంకొక వార్త కూడా మనకి ఈనాళ్ళలో చూస్తున్నాం ఇక సాక్షులు చూస్తే మార్పు లేదు నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ అంటూ వార్త ప్రధానంగా ఉంటే జల విలయం ఉత్తరాఖండ్లో హిమాలయాల్లో విరిగిపడిన మంచు చర్యలు అంటూ వార్త పెద్దిరెడ్డి గృహ నిర్బంధం ఉత్తర్వులు రద్దు అంటూ వార్త కూడా ఒకటి సాక్షులు పేజీ ఉన్న ఐటమ్ టైం కాదు ఇక మన తెలంగాణలో ఇంకో పదేళ్లు నేనే పార్టీ నేతల ప్రకటనలపై ఆగ్రహించిన సీఎం అంటూ కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తే బండ కొడతా కర్రు కాల్చి వాత పెడతా అంటూ కూడా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తాట తీస్తా ఇక్కడి నుంచి బయట పడేస్తా అంటూ కూడా వార్త మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక మంచుకొండ విరిగి నది పొంగి నూట యాభై గల్లతో అంటూ కూడా వార్త మనకి ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర మహాజల విలయం సంబంధించిన వార్త మనం చూస్తున్నాం ఇక కిందకొస్తే ప్రతి జెడ్పీకి పది కోట్లు రానున్న బడ్జెట్లో నిధులు అంటూ వార్త ఉంటే ఇక బీజేపీ రాళ్ల దాడి డిఎస్పీ ఎస్ఐ గాయాలు అంటూ వార్త మనం ఫోటో ఐటంతో చూస్తున్నాం ఇక రైపు చూస్తే ఆర్టీసీలో అధ్యయనం అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా మన తెలంగాణలో ఆంధ్ర ప్రభులు కూడా పదేళ్ళు నేనే అన్నదే ప్రధానంగా బ్యాన్ రేయటం ఉంది అసెంబ్లీలోనూ భాజాప్త చెప్పిన ఆరోగ్యంగా ఉన్నా నాకేం కాలేదు మంత్రులు బాధ్యతగా ఉండాలి పార్టీ లైన్ ఎవరు దాటొద్దు ఆగంగంగా మాట్లాడితే పార్టీ నుంచి గెంటేస్తా అంటూ వార్త మనకి చూస్తున్నాం ఫిబ్రవరిలో సభ్యత్వం నమ్మోదు మళ్ళీ మనమే గెలుస్తున్నాం నారాయణ సాగర్ మందే సిట్టింగ్లో మళ్ళీ టికెట్లు టీఆర్ఎస్ విస్తృత బీట్లు గులాబీ దళపతి కేసీఆర్ అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంటే ఆ పక్కనే ముంచెత్తింది దేవభూమిలో హిమ ప్రళయం నూట డెబ్బై మంది జల సమాధి అయ్యారు అంటూ కూడా వార్త మనకి చూస్తున్నారు దేశ ప్రతిష్టపై అంతర్జాతీయ కుట్రలకు మద్దత అంటూ కూడా పరోక్షంగా విదేశీ ప్రముఖుల ట్విట్టర్లు ప్రస్తావన అంటూ కూడా వార్త ప్రదానం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది ఇక బ్యాంకుల ప్రయోటకంగా ఆర్బీఐతో అడుగులు అంటూ వార్త ఒకటి మనం చూస్తే భాజపా యాత్ర ఉద్రిక్తత అంటూ వార్త కూడా చూస్తున్నాం అక్కడ లూటీ ఇక్కడ దోస్తి అంటూ మనకు వార్త కూడా ఉంటే పాదయాత్రగా మారిన రైతులు భరోసా దీక్ష అంటూ వార్త కూడా ఒకటి ఆంధ్రప్రభలో మనం చూస్తున్నాం ఇక నా తెలంగాణలో పదేండ్లు నేనే సీఎం మీరేం అంటూ కూడా నిన్న రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించిన వార్త ఇక రాష్ట్రాలకు ద్రోహం చేసే బడ్జెట్ అంటూ కూడా అగ్రిసెస్ సర్చార్జీలు కేంద్రం ఖాతాలోకి అంటూ వార్త మనం చూస్తున్నాం ఇక జోక్యం చేసుకోండి అంటూ కూడా రైతు సంఘాల ఫిర్యాదు అంటూ వార్త ఒకటి మనకి ప్రధానంగా కనపడితే ఉత్తరాఖండ్లో జల ప్రణయం అన్నది వార్త కూడా మనకి నో తెలంగాణలో ఉంది ఇక తెలంగాణ టుడేలో కూడా ఉత్తరాఖండ్ జల ప్రళయానికి సంబంధించిన వార్త అదేవిధంగా నిన్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన వార్త రెండు వార్తలు కూడా మనకి బ్యాన్ రైయటం